పున్నామ నరకం నుంచి తప్పించడం ఏమో కానీ కన్నవాళ్ళు బ్రతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాడు ఒక అసాయి కొడుకు. తనను చేయి పట్టి నడక నేర్పిన తండ్రి నడవలేని స్థితిలో, ఆ మాటకి వస్తే అసలు మంచం మీద నుంచి లేవలేని స్థితిలో, దారుణమైన పరిస్థితుల్లో ఉంటే వదిలేసి బయటికి పోయాడు. ఇలాంటి దుర్మార్గులు, ఇంతటి హృదయం లేని మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామంటే చీ అనిపిస్తోంది. అలా తల్లిదండ్రులను చరమాంకంలో కానీ, వాళ్ళకి ఇబ్బందులైనప్పుడు కానీ వదిలేసి తమ సుఖ సంతోషాల కోసమే బయటికి వెళ్ళిపోతున్నటువంటి కొంతమంది కొడుకుల పట్ల ఈ వీడియో కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్కారం మేడం. ముఖ్యంగా సుమన్ టీవీ వారికి నమస్కారం మేడం. మేడం, నా పేరు రామాంజనేయులు. నేను 2016లో యాక్సిస్ బ్యాంకులో సెక్యూరిటీగా పనిచేస్తుంటే, డ్యూటీ చేసి ఇంటికి వస్తుంటే రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది మేడం. ఎక్కడ అయిందండి యాక్సిడెంట్? బేగంపేటలో అయింది మేడం. బేగంపేటలో అయింది మేడం యాక్సిడెంట్. రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంట్ అంటే, ఏం జరిగింది? బస్సు, నేను రోడ్ క్రాస్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నా మేడం. రోడ్ క్రాస్ చేస్తుంటే స్పీడ్ గా వచ్చి బస్సు గుద్దేశాడు మేడం. ఆర్టీసీ బస్సు. అక్కడికక్కడే పడిపోయాను మేడం. డైరెక్ట్ కుడికాలు మీద బస్సు పోయింది మేడం. బస్సు ఎక్కేసిందా? బస్సు పోయింది, ఎక్కేసింది. తర్వాత నడుము ఇరిగిపోయింది. బస్సు అంటే నడుముకి బస్సు ఎక్కిందా లేకుంటే మీరు పడ్డం వల్ల? లేదా, నేను బోర్ల పడ్డాను మేడం. బోర్ల పడడం వల్ల ఎక్కేసింది బస్సు కుడికాలు మీద. కాలు కట్ అయిపోయింది మేడం. ఆ బ్యాక్ సైడ్ నడుము మీద, నడుము తర్వాత ఇట్లా పడినప్పుడు అది విరిగిపోయింది. అంటే బస్సు ఎక్కిందా లేకుంటే ఆ పడటం వల్ల విరిగిపోయింది? ఇక్కడ ఎక్కింది మేడం. ఓకే, ఇక్కడ ఎక్కిన తర్వాత మళ్ళా నేను ఇట్లా ఇట్లా పడిపోయే లోపల బెండ్ అయిపోయిన తర్వాత. ఓకే, తర్వాత నన్ను రాత్రి 10:30 ప్రాంతంలో అక్కడికక్కడే పడిపోయాను. పడిపోతే నన్ను అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను స్పందించి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకే, అప్పటికే రాత్రి 12:00 అయింది. కడుపు స్టమక్ అంతా ఉబ్బిపోయింది. హాస్పిటల్కి పోయే లోపల యూరిన్ బ్యాగు, మోషన్ బ్యాగ్ అంతా బ్లాక్ అయిపోయి కడుపు అంతా ఉబ్బిపోయింది. అప్పుడు డాక్టర్లు ఎమర్జెన్సీలో నన్ను వేశారు. వేసి చాలా సీరియస్గా ఉంది, ఎంబడే మొత్తం అంతా తీసేసి యూరిన్ బ్యాగ్ పెట్టాలా, మోషన్ బ్యాగ్ పెట్టాలా అన్నారు. ఆ టైంలో 12:00 ప్రాంతంలో ఎప్పుడు సర్జరీ చేశారో నాకు తెలియదు మేడం. నేను కోమాలో ఉన్నాను, తెలియదు అసలు. పెద్ద యాక్సిడెంట్ కదా, కోమాలో ఉన్నాను. డాక్టర్లు 5 మంది చుట్టుముట్టారంట, నాకు కూడా తెలియదు. మా మిస్సెస్, మా బామ్మది ఇద్దరే ఉన్నారు. మార్నింగ్ 7-8 గంటలకు పోలీస్ వాళ్ళు వచ్చారు. పోలీస్ వాళ్ళు వచ్చి నా యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అని అడిగితే, ఇట్లా బేగంపేట పలా ఇట్లా ఉషా మయూరి బస్టాప్ దగ్గర జరిగింది అని చెప్పాను. ఓకే, చెప్తే సరే అని అప్పుడు ట్రీట్మెంట్ ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు మేడం. దగ్గర కామినేని హాస్పిటల్లో 40 రోజులు ఉన్నా నేను. హాస్పిటల్లో ఉన్నా, ఇక్కడ బ్యాక్ సైడ్ కండ తీసేసి కుడికాలకు అమర్చారు. వాళ్ళు చెప్పారు మేడం, కాలు సెట్ అయితే కావచ్చు, లేకపోతే సెట్ కాకపోతే కట్ చేస్తామని కూడా అన్నారు. మీకు ఇప్పుడు స్పర్శ తెలుస్తుందా అండి? కాలికి తెలియదా? తెలుస్తుంది. నేను ఇప్పుడు నిలబడతా కదా మేడం, స్పర్శ తెలుస్తుంది మేడం. నిలబడగలుగుతారా? నిలబడినప్పుడు ఇట్లా తెలియదు, నిలబడలేరు, షేక్ అయిపోతుంది. వాళ్ళు ఏమన్నా అంటే ఆఖరి పట్టుకుని నిలబడి మీరు ట్రై చేయండి అన్నారు. ఇది కాల్ ఇట్లా వస్తుంది మేడం, ఇట్లా ఉండట్లేదు. అయ్యా, మంచం మీద నుంచి అసలు లేవలేరు మీరు? లేచి కూర్చుంటాను ఒక 10-20 నిమిషాలు అంతే. ఇప్పుడు మీరు ఈ మందులకి ఖర్చులకి వాటికి ఎట్లా మీకు మరి ఎట్లా మేడం ఏం చేద్దాం మేడం? వాళ్ళని ఇళ్ళని అడుక్కోవడము అది ఒక్క నెల కాదు కదా మేడం. వాళ్ళని ఆ 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆ 3,000కి ఇంకో వాళ్ళ దగ్గర 2,000, వీళ్ళ దగ్గర 2,000, ఎవరన్నా ఇట్లా 500 రూపాయలు ఇట్లా ఎవరికన్నా తెలియజేస్తే చేస్తారు మేడం. ఎప్పుడు 2,000 ఉంటే అప్పుడు పరిగెత్తిపోయి 11 పోయి తెచ్చుకోవడం, ఎప్పుడు 1,000 ఉంటే అప్పుడు పోయి తెచ్చుకోవడం. ఇది ఒక్కటి వచ్చేసి 500 రూపాయలు మేడం. ఏంటండి అది? ఇది ఇక్కడ మోషన్ బ్యాగ్. ఇది వచ్చేసి ఒక ప్లేట్. ఆ ప్లేట్ వచ్చేసి ఈ రెండు కలిసి 700 రూపాయలు మేడం. దీనికి ఇట్లా చేస్తారు మేడం. దానికి సంబంధించినటువంటి ప్లాస్టరు, గమ్ము, ఈ మెటీరియల్కే డబ్బులు పెట్టాలి మేడం. ఇప్పుడు మరి ఎలా గడుస్తుంది మీకు పరిస్థితి? ఇంక ఇంతేనా ఇట్లానే మేడం? ఏం చేస్తాం మేడం, చెప్పుకుంటే బాగాలేదు. ఎవరు మాకు అసలు సాయం లేదు. మా భార్య ఎక్కడన్నా బయటికి పోయి పని చేసుకోవాలనుకుంటే ఒక 10,000 రూపాయలు తెస్తుంది మేడం. కానీ నాకు మార్నింగ్ నుంచి రాత్రి దాకా సేవ చేయాలా, అన్నం పెట్టాలి, తినిపించాలా,
మంచి నీళ్ళు నా చేతికి వెళ్ళాలి, యూరిన్ తీయాలా, మోషన్ తీయాలా, స్నానం చేయించాలా, నా సేవ సరిపోతుంది, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలా, ఇదే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇదే సరిపోతుంది మేడం. రెంట్ రెంట్ కూడా కట్టాలి, రెంట్ నెలకు 3500 కట్టాలి మేడం. మీకు ఏదన్నా పెన్షన్ డబ్బులు వచ్చినా రెంట్కి అయిపోతాయి. అంతే మేడం, తినడానికి తిండి పూట గడవని పరిస్థితుల్లో నాకు ఇట్లనే నా పరిస్థితి బాగలేక ఒకరోజు 2020లో రాకేష్ మాస్టర్ అని నాకు పరిచయం అయితే, రాకేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నాకు పరిచయం అయితే, ఓకే మాస్టర్ గారు ఇట్లా మా అబ్బాయి నంబర్ ఇస్తే ఒకసారి రాకేష్ మాస్టర్ గారు ఫోన్ చేశాను మేడం. ఓకే కరోనా టైంలో 2020లో మాస్టర్ గారు, నా పేరు రామాంజనేయులు, నేను ఎల్లంబండిలో ఉంటాను, నాకు 2016లో యాక్సిడెంట్ అయ్యింది. మీ విషయం మొత్తం చెప్పారు, చెప్పే స్టోరీ మొత్తం చెప్పారు. నా అప్పటికే 4 సంవత్సరాలు మంచం మీద ఉన్నాను, ఇట్లా పరిస్థితి మేడం, ఒకసారి మీ వీడియోస్ పంపించండి నేను చూస్తాను అన్నాడు. పంపించాను మేడం, అన్ని చూసిన తర్వాత పోసిన నాగరాజ్ అని వాళ్ళంతా కలిసి తర్వాత 2 రోజులు 3 రోజులకి నా చూసి, మేము మీ ఇంటికి వస్తున్నాము త్వరలోనే అంటే వచ్చే ముందు కూడా ఫోన్ చేశాను మేడం. వచ్చి ఆ రోజు నాకు రాకేష్ మాస్టర్ గారు వీడియో తీసి మొత్తం నాకు రాగానే, బాబు నువ్వు ఏం తింటావు అని అడిగాడు. నాకు మటన్ అంటే ఇష్టం సార్, నాన్ వెజ్ తింటానంటే అప్పటికప్పుడు కరోనా టైంలో మూసాపేటకెళ్ళి మా లాయర్ గారు, రాకేష్ మాస్టరు, మన పోసి నాగరాజు గారు అంతా మూసాపేటకెళ్ళి ఆ టైంలో నాకు మటన్ తెచ్చి మా ఇంట్లో స్వయంగా రాకేష్ మాస్టర్ వండి నాకు తినిపించి, అప్పట్లో నేను మరి మీకు ఇప్పుడు ఏం సంగతి అంటే ఇప్పటికి ఏం కావాలో మీకు అంటే నాకు అస్సలు ప్రస్తుతానికి మెడిసిన్ లేవు సార్ అన్న. ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడు 10,000 రూపాయలు అకౌంట్లో వేశాడు మేడం. అప్పుడే మారెళ్ళ సాయమోహన్ అని ఇట్లనే మీలా కెమెరా తీసుకుని వచ్చి అప్పటికప్పటికే 10,000 రూపాయలు స్పాట్ క్యాష్ ఇచ్చాడు. తర్వాత వెళ్ళేటప్పుడు ఏమైనా తినడానికి ఉన్నాయా, కూరగాయలకి బియ్యం కట్టి మళ్ళీ 2,000 ఎక్స్ట్రా ఇస్తాడు మేడం. ఇచ్చాడు 12,000 రూపాయలు అప్పుడే వేశాడు స్పాట్లోనే. తర్వాత నా గూగుల్ పే వీడియో తీశాడు, నాకు అన్నం తినిపించిన తర్వాత గూగుల్ పే ఫోన్పే నా అకౌంట్ నంబర్ బ్రాంచ్ అంతా చెప్పాను. పెడితే నాకు ఆ రోజే ఒక వారం లోపల వీడియో చూసిన వాళ్ళంతా అమెరికా, టెక్సాస్, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్, మిషిగన్, ఓకే విజయవాడ, గుంటూరు, తర్వాత ఇక్కడ అమీర్పేట, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, తర్వాత శ్రీకాకుళం ప్రదీప్ సార్ అని 10,000 రూపాయలు అకౌంట్లో వేశాడు మేడం. తర్వాత విజయవాడ నుంచి రమాదేవి మేడం, తర్వాత మన మన కృష్ణ అని విజయవాడ నుంచి ఆయన 5,000 వేశాడు, తాతారావు అని వైజాగ్ నుంచి 3,000 రూపాయలు వేశాడు. చాలా మంది అరే వేశారు మేడం, ఇక్కడ జూబ్లీ నుంచి బ్రహ్మ డబ్బులతో ఇప్పటి వరకు మీరు గడుపుతా ఉన్నారు. అదే అట్లనే డబ్బు గడుపుతానే ఉన్నా మేడం, తిని తినక ఒక పూట తిని తినకుండా మెడిసిన్ తెచ్చుకుంటూ ఇక నానా బాధలు మేడం చెప్పుకుంటూ పోతుంటే ఎందుకు దేవుడు ఈ విధంగా పెట్టాడు నాకు, స్పాట్లో చనిపోయింటే బాగుంటుంది కదా. ఊరికి నా గురించి మా ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతున్నారు మేడం, ఎంతవరకు అని చేస్తారు మేడం చెప్పండి. సొంత అక్క కూతురే మేనకోడలు, లేకపోతే సొంత అక్క కూతురే మేడం, ఏం చేస్తా చెప్పుకుంటే బాధ. ఉన్న ఒక కొడుకు అట్లా. ఏంటమ్మా మీకు కొడుకు ఉన్నాడని విన్నాను నేను, ఎందుకు అంత దారుణంగా అబ్బాయి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అసలు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు పెంచారు ఆయన సుఖం గురించి, ఒక అమ్మాయి కావాలని ఆయన సుఖం గురించి ఆయన వెళ్ళిపోయినాడు, నేను అదే ఇంకొక అబ్బాయిని చూసుకుని నా సుఖం గురించి వెళ్ళిపోయింటే వాళ్ళ ఆయన పరిస్థితి ఏంది మేడం? ఎవరు చేస్తారు మేడం, ఎంతవరకు చేస్తారు మేడం అసలు? ప్రతి ఒక్కరు ఎవరన్నా మొదలు వస్తే ఏదో ఒకటి నా మీద అక్రమ సంబంధం అంట కడతా, నన్ను చూడడానికి ఎవరన్నా వస్తే వేరే రకంగా అపార్థం చేసుకుంటా. ఏ మీ కొడుకే కాదు మేడం, చుట్టుపక్కల వాడు కూడా అందరికి ఊర్లో వాళ్ళకి అందరికి చెప్పినాడు మేడం. ఏదన్నా చేయమంటే వాళ్ళు ఏమన్నా అవి ఇవి అన్ని ఎన్ని మాటలు మాట్లాడతారు ఇట్లా. ఎందుకు ఈ దేవుడు ఊరికే నన్ను ఆ రోజే నాకు స్పాట్ లో నేను చనిపోయి ఉంటే ఇంత మా భార్యకి ఇంత బతికుండి ఏం ప్రయోజనం? ఊరికి రోజు ఊరికి మెడిసిన్ కనుక మీలా కాడుకోవాలి, ఇచ్చేటోళ్ళు కూడా ఎంతవరకు అని ఇస్తారు మేడం? బియ్యం ఒక పూట ఉంటే ఒక పూట బియ్యం ఉండవు మేడం. ఇంతే మేడం, ఇది ఏం పరిస్థితి ఏం అర్థం కావట్లేదు మేడం. ఒకసారి చనిపోతే ఒక పీడ పోతుంది, కొడుకు అనేటోడు ఇంతవరకు సాకితే 27 సంవత్సరాలు సాకితే ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయినాడు. తల్లి తండ్రి ఏం తింటారు ఏమంటే ఆయన సుఖం ఆయన చూసుకొని వెళ్ళిపోయినాడు. ఇన్నాళ్ళు కన్ని పెంచి నవమాసాలు మోసారు, కన్నారు పెద్దోడైతాడు మేడం కదా అమ్మా, మరి ప్రయోజకులను చేస్తే తల్లిదండ్రి ఏం తింటున్నాడు? మళ్ళీ ఆయన రివర్స్ మాట్లాడుతున్నాడు, నేనేం తింటున్నాను మీరు అడగరా అని అంటున్నాడు. ఇంకా నేను ఏం సమాధానం, వాళ్ళ ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు బాగా, అరే నేను ఎట్లా బతుకుతున్నారు మీరు అడగరా అని అంటున్నాడు బాగా. ఏమన్నా పరిస్థితి ఏదన్నా న్యాయమా మేడం?
ఎవరొకరు ఆయన ఫ్రెండ్స్ చూడడానికి వస్తే ఏదో ఒకటి అక్రమ సంబంధం అంట కడతారు. చుట్టుపక్కల వాళ్ళంతా అపార్థం చేసుకుంటారు నన్ని. నేనే అదే బాధపడి ఎక్కడన్నా వెళ్ళిపోయింటే ఎవరితో వెళ్ళిపోయింటే ఈయన పరిస్థితి ఏంది మేడం? వదిలిపెట్టి పోలేను మేనమామ. ఎవరు వాళ్ళకి అమ్మ నాన్న లేరు, ఎవరు పెద్దవాళ్ళు లేరు మాకు చెప్పడానికి, దిక్కు లేరు, ఎవరు లేరు అమ్మా, ఎవరు లేరు మేడం. బంధువులు ఉన్నారు కానీ ఇంక వదిలేసినారు మమ్మల్ని. అదే ఈయనకి ఇట్లా ఎవరు ఫోన్లు చేయట్లే, ఎవరు మాట్లాడట్లే, ఇంతవరకు ఎందుకు ఒక్క ఫోన్, ఇట్లా ఎట్లున్నావు ఏమని ఒక్క ఫోన్ లేదు మేడం. కన్న కొడుకే వదిలేసి వెళ్ళిపోయినా అంతేలే అమ్మా. ఇంకా బంధువులు లేవని బాగా చెప్పారు. ఎట్లా వదిలేసిపోవాలనిపించింది అమ్మా ఇట్లాగా తల్లి తండ్రి నా ఆ స్థితిలో పండుకుంటే? నేను ప్లేట్లకి వేసి పెట్టించిన మేడం. నేను కనీసం తండ్రి ఇట్లున్నాడే, నడవలే, నడుములు ఎరిగిపోయినాయా, కొంచెం ఆలోచన లేదా మేడం? కసాయి కొడుకులు ఉంటారా, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఎట్లో అన్నం అడుకొచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటే ఈ మెడిసిన్ ఒక బాధ మేడం, మెడిసిన్ ఒక బాధ. ఇవి లేకుంటే ఇంట్లో అంతా కంపు వచ్చేస్తుంది, నేను ఉండలేను. మోషన్ పగిలిపోతుంది, అది మోషన్ డబ్బాలో తీసి నేను లెటరిన్లకు తీసి పడేయాలా, అది తీసి నేను అన్నం ఎలా తినాలా మేడం? ఇట్లే 6 సంవత్సరాలు ఉంటాయి మేడం. నేను 6 సంవత్సరాలు అయింది, కరెక్ట్గా 6 సంవత్సరాలు మేడం. ఏమంటాడమ్మా మీ అబ్బాయి? మరి అసలు ఏదైనా అవసరమై ఫోన్ చేస్తారా మీరు ఎప్పుడన్నా? చేస్తాం మేడం, చేస్తుంటే రివర్స్ మళ్ళీ మమ్మల్నే మాట్లాడుతుండే, ఏం తింటున్నావు ఏం కథ అని మమ్మల్ని అడగరా? నేను ఎట్లా బతకల్లా, నాకు ఇండ్లు లేదు కదా, మీరు ఏం సంపాదించినారు అని మమ్మల్ని అడుగుతున్నాడు మేడం. కాదమ్మా, పెంచారు, పెద్ద చేశారు, ప్రయోజకుని చేశారు, అతను కథ సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు మిమ్మల్ని రివర్స్లు అడగటం ఏంటి? మమ్మల్ని రివర్స్ అడుగుతున్నాడు, ఏం తింటున్నావని నువ్వు అడగట్లేదు, మేమెందుకు అడుగుతా? నేను మేముంది కదా చూస్తావు అని వాళ్ళ నాన్న తిడుతున్నాడు ఫోన్ చేసి. మరి ఇదే మాట 27 ఏళ్ళు పెంచిన మీరు ఎప్పుడన్నా అడిగారా మీ కొడుకుని? అడిగినా మేడం, అస్సలు అన్నాడు. మీ కొడుకు ఎప్పుడన్నా డబ్బులు కావాలని అడిగితే ఎక్కడ దేవాలని మీరు ఎప్పుడన్నా అడిగారా? అప్పో సొప్పో తీసుకొచ్చి ఇచ్చారుగా చేసి ఆయనకి ఏం కావాలన్నా మేము ఇస్తున్నాం. అదే మరి, ఇంతవరకు పెద్దగా అయింది ఎట్లా అవుతాడు మేడం, గాలికి అవుతాడా? చూసే మాకే బాధ అనిపిస్తుంది అమ్మా. ఒక్కడే ఇంకా 10 మంది ఉన్నారా, పోనీ వీడు కాకపోతే వాడు చూస్తాడు, వాడు కాకపోతే వీడు చూస్తాడు అనేకి ఒక్కడు మేడం. ఎంత అపురూపంగా పెంచింటే నువ్వు పెద్ద అని వింటావు మేడం. అంతే కదమ్మా, 1 కిలో బియ్యం తెచ్చుకోవాలి, కొంచెం మగురో పూట తింటే ఓ పూట తినాం మేడం మేము. మళ్ళీ మా మామ తెలిసిన వాళ్ళు దూర బంధువులు, పాప తాడిపిత్తరు నుండి 2 మూట బియ్యం వేసుకొని వచ్చినాడు మేడం. చూస్తానే ఆయనకు చెప్పలే మా కొడుకు గురించి, మేము చెప్తే బాధ, బంధువులు మాకు చెప్తే బాధ. సొంత ఇల్లు లేదు, కనీసం సంపాదించి తల్లిదండ్రులను పోషించాల్సిన కొడుకేమో వదిలేసిపోయాడు. మామూలుగా నలుగురు మనుషులు మెట్ల మీద దింపాలంటే నరకం చూడాలి మేడం, నరకము. ఇట్లా తిప్పాలంటే ఏడుస్తాడు ఫుల్. పాపం నొప్పులు వస్తాయేమోనమ్మా, ఎందుకు ఏడుస్తారు లేకపోతే? పాపం 4 మనుషులు కావాల మేడం దింపడానికి, మళ్ళీ వాళ్ళని వాళ్ళకు వంద ఇచ్చి దింపించుకుంటా. ఎంత బాధపడితే మీకు మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. 6 సంవత్సరాలు మేడం, అదే నా సుఖం. నీ సుఖం చూసుకొని నువ్వు పోతే నా సుఖం నేను చూసుకొని వెళ్ళిపోయింటే మీ నాన్న పరిస్థితి ఏంది? చనిపోతాడు, 1 నిమిషం నేను కనిపోకపోతే చనిపోతాడు. అదే ఇందాక చెప్తున్నారు, ఒక సందర్భంలో అనుకున్నానమ్మా చనిపోవాలని అని చెప్తున్నారు ఆంజనేయులు గారు. అట్లా అనుకోకండి ఆంజనేయులు గారు. ఏం చేస్తాం మేడం, ఇప్పుడు వీళ్ళ కూరికి ఇంట్లో సఫర్ అవుతారు అంతే, ఇంకేం లేదు. ఏదన్నా ఎలకల మంది తీసుకురా, ఏదన్నా తీసుకురా, నాకు కలిపి నాకు ఇచ్చేసే, నువ్వు బాగుండు, నువ్వు పెళ్లి చేసుకో అని అన్నీ చెప్తాడు మేడం. పెళ్లి చేసుకోడు అంతా హ్యాపీగా ఉండు, నా బతికింతే ఇక. ఏమంటే నేను హైదరాబాద్లో ఎంతవరకు బతికి ఉన్నానంటే తమ్ముడు మేడం, వీళ్ళమ్మ సొంత మా పెద్ద అక్క కూతురు, పెద్ద అక్క. ఓకే, అక్క కూతురు నేను చేసుకున్నా, వీళ్ళ తమ్ముడు నాకంతా మొత్తం ఏ టు జెడ్ చేశాడు. చాలా గ్రేట్ అండి అతను నిజంగా. ఇప్పుడు పక్కన ఆనే ఉంటాడు ఇందులో, ఫస్ట్ నా కాపులానే మళ్ళీ పక్కనే వస్తున్నాడు, మళ్ళీ నాకు ఎవరైనా వస్తే ఎవరో వస్తే ఏదో ఒకటి చెప్తారు మేడం. అశోక హోటల్లో డ్యూటీ చేస్తారు మేడం ఖైరతాబాద్ లో. ఓహో, ఇప్పుడు మార్చి ఫస్ట్ కి ఇక్కడ దిగి వస్తున్నాడు, రిపేర్ అవుతుంది టైల్స్ చేపిస్తున్నాడు, ఇక అక్కకు తోడుగా ఉండాలని.
మీది అకౌంట్ నెంబరు తర్వాత గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ అన్నీ ఉంటే ఇవ్వండి, ఎవరన్నా సాయం చేయాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కింద నెంబర్స్ ఇస్తాము. సరే, నేనైతే ఇప్పుడు ఒక బ్యాగ్ రైస్ వేపించి వెళ్తానమ్మా మీకోసం అని చెప్పి. ఇప్పుడు ఇది నా పర్సనల్గా నేను చేస్తాను మీకోసం, తర్వాత ఇంకేమన్నా చేయగలమేమో చూస్తాను నేను, అది కూడా చూస్తాను నా పర్సనల్గా ఇంకేమన్నా చేయగలమేమో చూస్తాను. తర్వాత ఇదేమన్నా మరి ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్తే మీకు ఎక్కడన్నా ఒక ప్రభుత్వం తరఫున ఒక ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉందేమో, అది కూడా ప్రయత్నం చేస్తానమ్మా నేను. నాకు ఇల్లు లేదు. జాగ్రత్త.